హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే క్రిస్పీ మురుకులు అండి. ఈ మురుకులు మీరు తయారు చేసుకున్న ప్రతిసారి కూడా సూపర్ టేస్టీగా క్రిస్పీగా నెల రోజులైనా ఉండాలి అంటే నేను చెప్పే ప్రాసెస్ అలాగే చిట్కాలు ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే అండి. చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ మురుకులు రుచిగా రావాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓట్స్ అండి. అరకప్పు ఓట్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఓట్స్ మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మనకి గోధుమ పిండి ఎంతైతే మెత్తగా ఉంటుందో ఈ పౌడర్ కూడా అంతే మెత్తగా ఉండాలండి. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బరక బరకగా ఉంటే మీకు మురుకులు అనేవి విరిగిపోతాయి. ఇలాగా మనం మిక్సీకి పెట్టేసుకొని చాలా మెత్తగా తయారు చేసుకోవాలి. అరకప్పే కాబట్టి మనకి మిక్సీలో చక్కగా మెత్తగా అయిపోతుంది. చూసారా, ఇలాగ మొత్తం కూడా మెత్తగా అయ్యాక దీని మొత్తాన్ని కూడా మనం ఓ పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ వెడల్పాటి బౌల్ని తీసుకోండి. ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1/4 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ముందుగా మనం అరకప్పు ఓట్స్ని పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ 1/2 కప్పు ఓట్స్ మొత్తాన్ని కూడా అంటే ఈ పౌడర్ మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్ నేను ఒకసారి చెప్తాను, చూడండి. 1 కప్పు బియ్య పిండిని తీసుకున్నాము, 1/4 కప్పు శనగపిండిని తీసుకున్నాం, అలాగే 1/2 కప్పు ఓట్స్ని తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను కారాన్ని, 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేద్దాము. అలాగే 1/2 స్పూను పసుపుని కూడా యాడ్ చేద్దాం. దీనివల్ల మురుకులు మనకి మంచి కలర్ వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే 1/2 స్పూను వాముని చేతి మధ్యలో వేసుకొని నలిపి ఇలాగ వేయండి. ఇలాగ మొత్తం అంతా కూడా వేశాక అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మురుకులు క్రిస్పీగా రావడానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తున్నాను, చూడండి. దీంట్లోకి 1/2 స్పూన్లు నెయ్యిని కానీ లేదా వెన్న పూసని కానీ, ఈ రెండు లేవే అనుకోండి, కాకపెట్టిన నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఈ స్టెప్ని అయితే ఫాలో అవ్వండి. అప్పుడే మీకు మురుకులు అనేవి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి, లేదంటే మీకు మెత్తగా వస్తాయి. ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్ళని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా మనం చపాతి ఉండలాగా కలుపుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తానికి పట్టేలాగా కలుపుకోండి. ఇక్కడ మనం నార్మల్ వాటర్నే వాడుతున్నామండి, వేడి నీళ్ళేమీ కాదు. చూసారా, మనకి పిండి అంతా కూడా బాగా కలిసిపోయింది. పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మనం 2 ఈక్వల్ పార్ట్స్ లాగా తయారు చేసుకుందాము. కొంచెం పిండిని తీసుకొని మనం చక్రాల గిద్దల్లోకి పెట్టుకోవాలి. ఇలాగ పిండి చక్రాల గిద్దల్లో పెట్టేటప్పుడు మనకి ఇలాగ పొడుగ్గా ఉంటే మొత్తం అంతా కూడా ఈజీగా పడుతుంది. అలాగే కింద చక్రాల గిద్దల్లో కూడా మీరు 1 హోల్ ఉంటుందండి, ఆ హోల్ ఉన్నది పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా మురుకు అనేది తయారైపోతుంది. ఇలాగ మురుకులు గొట్టంలోకి వేసుకొని ఈ మురుకులు గొట్టాన్ని గట్టిగా టైట్గా ఫిక్స్ చేసుకోండి. మీకు ఎంత పిండి పడితే అంత పిండిని వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న చిట్కా చెప్తున్నాను, చూడండి. ఏదన్నా మనం జాలి ఉంటుంది కదా, నూనె దేవే జాలి, అలాగా జాలి మీద కనుక మీరు పెట్టుకున్నట్లయితే మురుకు అనేది కింద అతుక్కోకుండా ఉంటుంది. అలాగే మీరు ఆయిల్లో వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వేయచ్చు. ఇలాగా రౌండ్గా చుట్టులాగా చుట్టుతూ ఉండండి. చూసారా, మీకు ఎక్కడా కూడా మురుకు అనేది బ్రేక్ అవ్వలేదు. దీనికి రీజన్ ఏంటంటే మనం కలిపిన పిండి తీరండి, అలాగే మనం ఓట్స్ పిండిని వేసుకున్నాం కదా, దాని వలన ఈ మురుకులు అనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చూసారా, ఇలాగ మనం మురుకుల్ని కనుక తయారు చేసుకుంటే బిగినర్స్ నుంచి బ్యాచులర్స్ దాకా కూడా ఎవరైనా కానీ ఈజీగా వేయగలుగుతారు. ఇప్పుడు ఈ గెరిటను తీసుకెళ్ళి డైరెక్ట్గా డీప్ ఫ్రై ఆయిల్లోకి జస్ట్ నెమ్మదిగా డ్రాప్ చేసేయటమే. మనకి మీద పడుతుంది అన్న భయం కూడా లేదండి. ఇలాగ జస్ట్ మనం డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మురుకుల్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. వేసుకొని ఇలాగ అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము.
చూసారా అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వెరక నూనె జాలీలోకి పెట్టుకొని పూర్తిగా ఆయిల్ పోయేదాకా వెయిట్ చేయాలి. మీరు కావాలంటే స్వీట్ షాప్లో పెద్ద పెద్ద మురుకులు ఉంటాయి కదండి, అలాగా ఇలాగ మనం పెద్ద మురుకుల్ని కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా. ఇంత పెద్ద మురికైనా కానీ మన మీద నూనె అనేది పడకుండా నెమ్మదిగా ఇలాగా నూనె జాలీని డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో అన్ని మురుకుల్ని కూడా తయారు చేసుకుందాము. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూసారా అచ్చం స్వీట్ షాప్లో లుక్కే వచ్చింది. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఈ మురుకులు చూసారా మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీటిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ. ఇంతవరకు గనక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటని కూడా యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.